लोकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे परमानंदमाधवम्। भज गोविंदम् गोविंदम् भज मूढमते संप्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति दुःकृत्करणे। भज गोविंदम् शिशिरवसंत पुनरायात काल क्रीडति गच्छत्यायो तदपि न मुञ्जत्याशावायो। पुनरपि जननम् पुनरपि मरणम् पुनरपि जनने जठरे शयनम् इह संसारे बहु दुस्तारे कृपया पारे पाहि मुरारे। तिरोपमजस्रम् नेयम् सज्जन संगे चित्तम् देयम् मेन जनाय च वित्तम्। कस्ते पुत्र संसारो यमतेव विचित्र कस्य त्वं च कुतायात तत्त्वं चिन्तय तदिह प्रातः। भज गोविन्दं गोविन्दं भज मूढमते संप्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति दुःकृत्करणे। मित्रे पुत्रे बन्धव माकुरयत्नम् हे ग्रह सन्दव भव समचेत सर्वत्र त्वं वाञ्छस्य यदि विष्णु त्वम्। चान्यत्रैको विष्णु व्यक्तं तोप्यसि मय्य सहिष्णु सर्वस्मिन्नपि पश्यात्मानं सर्वत्र सृज भेदज्ञानम्। भज गोविन्दं गोविन्दं भज मूढमते संप्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति दुःखं। गुरुचरणाम्बुज निर्भर भक्त संसारा चिराद्भव मुक्त इन्द्रिय मानस नियमा देवं रक्षसि निजहृदयस्थं देवम्। भज गोविंदम् भज गोविंदम् गोविंदम् भज मूढमते संप्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति दुःकृत् करणे। भज गोविंदम् भज गोविंदम् गोविंदम् भज मूढमते संप्राप्ते
बाह्यस्पर्शेषु असक्तात्मा विन्दति आत्मनि यत्सुखम्। बाह्यस्पर्शेषु असक्तात्मा विन्दति आत्मनि यत्सुखम्। स ब्रह्मयोगयुक्तात्मा सुखम् अक्षयम् अश्नुते। बाह्यस्पर्शेषु असक्तात्मा एवरी चुट्टू कूडा एन्नो विषय सुखाल चुट्टू उन्नप्पटिकी कूडा చుట్టెన్న ఉంటాయి ఆకర్షణీయమైన వస్తువులు విశేషకాలన్నీ చుట్టూ ఉన్నా కూడా ఎవరి మనస్సు వాటి మీద ఆకర్షితం అవ్వదో బాహ్య స్పర్శేషు విషయ సుఖాల పట్ల అతని అనాసక్తి వల్ల విందతి ఆత్మని యత్సుఖం ఎవరి మనస్సు వాటి మీద ఆకర్షితం అవ్వదో అలాంటి వాడి మనస్సు ఎప్పుడు కూడా ఆత్మలోనే నిలమై ఉంటుంది. స బ్రహ్మయోగయుక్త ఆత్మ, దీనిని బ్రహ్మయోగయుక్త ఆత్మ అంటారు. అలాంటి వారికి సుఖం అక్షయంగా వస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే బాహ్య విషయాలు ఆకర్షణలు ఎన్నో విషయాలు మనం ఆకర్షిస్తాయి, మన మనసు పెట్టిన వాటిపై వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోయిందో అప్పుడు మనశ్శాంతి ఉండదు. ఇక్కడ ఎన్ని వస్తువులను ఆకర్షణీయమైన వస్తువులు మన చుట్టూ ఉన్నా కూడా అతను అవేం బాధించదు, మనసు ఆకర్షణకి లోనవ్వదు. ఒకసారి రామకృష్ణవారు ఒకసారి కూర్చొని ధ్యానం చేస్తున్నారు. పక్క ఒక చాలా అందమైన ఒక స్త్రీ నిలబడి ఉంది అక్కడ, అంటే చాలా చాలా అందమైనటువంటి స్త్రీ నిలబడి ఉంది అక్కడ. ఈయన కూర్చొని ధ్యానంలోనే మునిగిపోయారు. కొన్ని గంటలు గడిచాయి. అప్పుడు ఆ స్త్రీ చెప్తూ ఉంది, ఆ ఎటువంటి మహాత్ముడైన నిలబడి ఉన్నా ఎన్నో గంటల సేపు తను నన్ను తిరిగి చూడలేదు ఆయన, కానీ నేను చాలా చోట్లకి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళినా కొన్ని చూసింది వెంటనే వాళ్ళు నా మీద మోహంతో నన్ను మాట్లాడించడం ఏమిటి, నన్ను గౌరవించడం ఏమిటి అన్ని చేసేవారు. కానీ ఈయన మాత్రం అసలు నన్ను కూడా చూడలేదు. అసలు ఆయన మెచ్చుకుందంట, చాలా మహాత్ముడైన అని చెప్పి మెచ్చుకుందంట. అంటే ఈయన మనస్సు అటువంటి విషయాల మీద విష సుఖాల మీద ఆకర్షితం అవ్వదు, మనసు అటువైపు వెళ్ళదు. అందువల్ల ఆయన ఎప్పుడు కూడా సుఖంగా మనశ్శాంతిగా ఎప్పుడు ఆనందంగా ఉండేవారు. ఎందుకంటే మనస్సు ఎప్పుడు కూడా అదుపులో పెట్టుకుంటారు ఆయన. ఆయనకు ఆనందం కూడా ఆయన లోపల లభిస్తుంది. ఆయనకి ఆయనకి బాగా తెలుసు సుఖము శాంతి అంతా బయట ఎక్కడ లేదు, మనలోనే ఉంది. కాబట్టి మనస్సు చలించదు, ఒకేలాగా దృఢంగా స్థిరంగా ఎప్పుడు ఉంటుంది ఆ మనసు.